దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఎప్పుడు కూడా బాగుండాలని ప్రభు కృపలో మీకోసం ప్రతిరోజు కూడా మేము మా ప్రార్థనలు యందు మీ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి మరి ఒక దినమును మన జీవితాలలో ఆయన జీవము కలిగినటువంటి మాటలను ధ్యానించుటకు మనకిచ్చిన ఈ సమయమును బట్టి ప్రభువుకు మొదటిగా మరి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు దయచేసి ఈ ఉదయకాల సమయమందు కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం కొన్ని వచనాలను చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా నాతో పాటుగా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి యేసయానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమున ప్రియులైన మీ బిడ్డలందరితో కలిసి అల్పుడునైన నేను నీ జీవము కలిగిన మాటలను ధ్యానించుటకు ప్రకటించుటకు ఇచ్చిన సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించి ఉన్నాను. చదవబడిన వాక్యం ద్వారా ప్రభువా నాతోనూ ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి సమస్త మహిమను ఘనతను ప్రభావములను పొందుకునమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకంగా మనం చదువుకున్న లేఖనాలలో నుంచి విశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తి అవిశ్వాసి అయినటువంటి మరొక వ్యక్తిని జీవిత భాగస్వామిగా కలిగి ఉంటే లేదా కలిగి ఉండవచ్చా, అది వాక్యానుసారమేనా అనేటువంటి ఆ ప్రశ్నలకు సందేహాలకు జవాబుగా ఈ వాక్యంలో నుండి ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది ప్రభువును యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు వారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే సమయాల్లో అవతల వ్యక్తి కూడా క్రైస్తవుడే కావాలి, లేదంటే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తే కావాలి అని పర్టిక్యులర్గా వాళ్ళు ఆశపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా సంతోషం, మంచిది. నిజంగా నేను కూడా ఆ విషయాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రక్షణ పొందిన వ్యక్తిని మీ పిల్లలకు సాధ్యమైనంత వరకు జీవిత భాగస్వామిగా, అంటే నీకు కూతురుంటే నువ్వు తీసుకొచ్చుకునేటువంటి అల్లుడిని, లేదా నీ కూతురికి భర్తగా వచ్చే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి అయితే మంచిది. లేదా నువ్వు కుమారుణ్ణి కలిగి కోడల కోసం చూస్తూ ఉంటే అవతల ఆ కుమార్తె కూడా నీ కుమారుడిలాగా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి ఆయన లోకరక్షకుడని, తన ప్రాణం కొరకు తనని రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టి సమాధి నుండి తిరిగి లేచి మృత్యుంజయుడై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వాసం ఉంచిన ఆ బిడ్డని నీ కుటుంబానికి వస్తే చాలా మంచిది, జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకుంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో నీవు ఆశపడినట్లుగా లేదా నేను ఆశపడినట్లుగా మనం ఆశపడుతున్నట్లుగా నీకు వచ్చే భార్య లేదా నీకు వచ్చే భర్త, నీకు జీవిత భాగస్వామిగా వచ్చేటువంటి ఒక వ్యక్తి అన్యుడైతే, అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి అయితే, ఒకవేళ
ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబమైనప్పటికీ కూడా నీవు చేసుకున్న ఆ వ్యక్తి ప్రార్థనకు వెళ్ళని వ్యక్తి అయితే మరి అలాంటి సమయాల్లో నీ పరిస్థితి ఏంటి అలాంటి వ్యక్తిని నువ్వు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ఆ మాటలకు ప్రియ దేవుని బిడ్డలారా అపొస్తలుడైనటువంటి పౌలు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్న మాట ఏమంటే మీలో ఎవరికైనా కానీ అంటే ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య గనక జీవిత భాగస్వామిగా ఉంటే అతడు ఆమెను బట్టి బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో నేను రక్షణ పొందిన బిడ్డను నేను ప్రభువును స్తుతించే వ్యక్తిని ఆ అమ్మాయి అయితేనేమో ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి నా భార్య అని చెప్పి ఆమెను గురించి బాధపడటం కంటే చింతించటం కంటే తను చేయవలసిన పనేమంటే ప్రియులరా ఆయన తన రక్షణను కాపాడుకుంటూ తను చేసే ఆ ప్రార్థనలో తాను ప్రభు పట్ల చూపించే ఆ శ్రద్ధ ఆ ఆసక్తి ఆ ప్రార్థన జీవితంలో ఆత్మీయతలో వెనుకబడిపోకుండా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే నీవు ఆమెతో కాపురము చేయుటకు ఇష్టపడితే ఆమె నీతో కాపురము చేయుటకు ఇష్టపడి ఆమె అన్యురాలైనప్పటికీ కూడా నీతో ఉంటుండటం ద్వారా నిన్ను బట్టి ఆమె ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది ఆమెన్. ఒకవేళ నా ప్రియ సహోదరి నీవు విశ్వాసిగా ఉండి యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి నీ జీవితమందు ఒక అన్యుణ్ణి కనుక వివాహం చేసుకున్నటువంటి స్థితిలో నీవు ఉంటే నిన్ను బట్టి నీ భర్త పవిత్రపరచబడతాడు. అంటే దాని అర్థం ఏమంటే నా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టిగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు లేదా పవిత్రుడు ఎప్పుడవుతాడు నీతిమంతుడు ఎప్పుడవుతాడు అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా భూమి మీద లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నీవు పవిత్రుడిగా లేదా పవిత్రురాలిగా నీవెలా అవుతావు లేదా నీ భర్త నిన్ను బట్టి నీ భార్య నిన్ను బట్టి ఎలా పవిత్రపరచబడిద్ది అంటే నా ప్రియ సహోదరి నీవు పవిత్రురాలివి పవిత్రుడవు కాకపోయినా నీవు నేను మనందరము ఒకప్పుడు అన్యజనులముగా దేవుని ఎవరు దేవుడెవరో ఎరుగక సృష్టిమును పూజించుచున్న స్థితిలో ఉన్న మనకు లోకరక్షకుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు అనే నజదేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా నీ విశ్వాసం ఏం చేసిందంటే నిన్ను నీతిమంతునిగా చేసింది. ఆమెన్. విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యేసుక్రీస్తు శిలువ మరణమునందు ఆయన పునరుద్ధానమునందు నువ్వు ఉంచిన ఆ విశ్వాసము లేదా ఆ నమ్మకము నిన్నేం చేసిందంటే నన్నేం చేసిందంటే ప్రియులార మనలను నీతిమంతులుగాను పరిశుద్ధులనుగాను చేసింది ఆయన రక్తంలో కడగబడటం ద్వారా. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విధంగా నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది ప్రభు సన్నిధిలో నువ్వు చక్కగా ప్రభు సంస్కారారాధనలో పాలు పంచుకుంటూ క్రమం తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తున్న నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీవు అట్టి స్థితిలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నడుచు చుండగా నిన్ను బట్టి ఏమవుతుందంటే నీ భార్య లేదా నీ భర్త పవిత్రపరచబడతారు. కారణం ఏమంటే నీలో నువ్వు పొందుకుంటున్న ఆ జీవం కలిగిన దేవుని వాక్యం నిన్ను బట్టి నీ కుటుంబంలో జీవము లేని స్థితిలో ఉన్నటువంటి నిర్జీవముగా ఉన్నటువంటి పవిత్రత లేని స్థితిలో అపవిత్రుడిగా ఉన్నటువంటి అపరిశుద్ధత లేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే జీవంలోనికి నడిపించింది పరిశుద్ధతలోనికి నడిపించింది. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రులు ముఖ్యంగా వారు ఎంతో జాగ్రత్తతో చాలా బాగా పెంచుతున్నారు పిల్లలను మంచిగా. ఎప్పటి వరకు అంటే వివాహ సమయం వచ్చే వరకు పెళ్ళి చేసే సమయం వరకు. కానీ వారు ఎక్కడ తప్పిపోతున్నారంటే చాలామంది తల్లిదండ్రులు ప్రియులరా పెళ్ళి చేసే విషయంలో చాలామంది తప్పటడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు నేను అనవసరంగా నా కూతురిని తనకి ఇచ్చాను లేదా నా కొడుకు ఎందుకు ఈమెని భారీగా తీసుకొచ్చాను అని చెప్పి బాధపడుతున్నటువంటి దినాలు నేటి దినాల్లో అటువంటి మనుషులు మనం ఎందరినో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమందు ప్రియులారా నేను ఇద్దరు భార్యాభర్తలను మీకు పరిచయించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే వారిని మీరు చూడటం ద్వారా ఖచ్చితంగా దేవుడు మీతో తన వాక్యం ద్వారా మాట్లాడతారన్న ఆశ. చూద్దామా సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే
సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయములో ప్రిలరా చూద్దామా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం నుండి, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండును, అతడు బహు భాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయులు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అయితే వీరిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఎలా అయితే పూర్తి భిన్నంగా ఉన్నాయో, ఒక్కొక్కరిలో వారి క్యారెక్టర్స్ ఏమాత్రం కూడా సరితూగట్లేదు, రెండు సమంగా లేవు. ఈమెను మనం చూస్తే మొదటిగా అబీగయులు అంట ఈమె పేరు. అబీగయులను మనం చూస్తే ఈమె రూపసి. ఎవరండి ఈమె? రూపసి. మంచి అందగత్తె, చాలా అందమైనటువంటి ఆ మంచి చక్కని అందాన్ని ప్రభు ఇచ్చడానికి అందమైనటువంటి స్త్రీ. రూపసి మాత్రమే కాదండి, బాహ్యంగా అందమే కాదు కానీ తన బుద్ధి కూడా ఎటువంటిదని దేవుని వాక్యం సెలవిస్తుందంటే సుబుద్ధి కలిగినది. సు అంటే మంచి బుద్ధి, చాలా మంచి బుద్ధి, మంచి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ, ఒక మంచి అందమును కలిగినటువంటి ఈ స్త్రీకి ఇప్పుడు పెళ్లి జరిగింది. అయితే తనకు వచ్చిన భర్త ఎటువంటి వాడని వాక్యం చెప్తుందంటే అతని చర్యలను బట్టి మనం చూస్తే ప్రియులరా, అతని యొక్క ప్రవర్తనను బట్టి అతడు మోటువాడు అంటండి. మోటువాడు అంటే చదువు లేనివాడు. రెండవదిగా అతడు ఎలాంటి వాడు అంటే చదువు లేకపోవటమే మాత్రం కాదు కానీ, మోటువాడు మాత్రమే కాదు కానీ దుర్మార్గుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, ఒక దుర్మార్గుడికి మోటువాడికి చదువు లేదు, అలానే గుణం కూడా మంచిది కాదు, దుర్మార్గమైన పనులు చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మంచి బుద్ధి కలిగిన, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ భార్యగా వచ్చిందంటే అది కూడా అందము ప్లస్ బుద్ధి రెండూ కూడా మంచిగా ఉన్న ఈ స్త్రీ ఇతనికి భార్యగా రావటం ఏంటి? ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించే ఎవరైనా కానీ ఏమాత్రం అసలు ఊహిస్తాము మనం ఇలాంటి జరుగుతుందని? సహజంగా మంచి బుద్ధి లేనప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా వారి పిల్లని తెలిసి తెలిసి బుద్ధి మంచిది కానోడికి ఎవరు? వాడికి చదువు కూడా లేదు, దుర్మార్గుడు. అలాంటి వ్యక్తికి ఇచ్చారు అంటే ప్రియులరా కారణం ఏమై ఉంటుందంటారమ్మా? ప్రియ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మొదటిగా మనం చదువుకున్న వాక్యం అందు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న ఒక విషయం ఏమంటే అతని గురించి, అతనికంట 3000 గొర్రెలను 1000 మేకలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియులరా, రెండవ వచనం మందు, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అలాగే అంటున్నాడు, మాయోరునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అమ్మా, ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, తల్లిదండ్రులు ఈ అబీగయులు తల్లిదండ్రులు ఏం చూసి మోసపోయారు, లేదు ఏమి చూసి వారి కూతుర్నిచ్చారు అంటే చదువు లేకపోతేనేమి, బుద్ధి లేకపోతేనేమి, ఏముంది? ఆస్తి ఉంది, సంపద ఉంది, బహు గొప్పవాడు, ఆ ప్రాంతం అందంతటిలోనే ధనవంతుడు మా అల్లుడు, కాబట్టి నా కూతురు సుఖపడిద్ది, ఏ ఆపద ఏ లోటు రాకుండా సమృద్ధిని కలిగి సుఖ సంతోషాలతో ఉండిద్దని చెప్పి తల్లిదండ్రులు ఆశపడి ఆమెని అలాంటి వ్యక్తికి ఇచ్చారు. ప్రియులరా ఒకసారి ఆలోచించండి, ఈ ఉదయకాల సమయం మందు వాక్యం వింటున్నా నా ప్రియ తల్లిదండ్రులారా, ఒకవేళ నీవు గనక ఇటువంటి ఆలోచనలతో నువ్వు ఉంటే, నా కూతురుకు వచ్చేటువంటి భర్తకి అందం లేకపోయినా, చదువు లేకపోయినా, గుణం లేకపోయినా పర్లేదు, డబ్బుంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల జీవితాన్ని మీరే నరకం పాలు చేస్తున్నట్లు, మీ పిల్లల జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నట్టు వారు అవుతారు. ఎందుకో తెలుసా? నీవు నేను మనం చూడవలసింది వివాహం చేసుకోవడానికి ముందు, లేదా వివాహానికి నీ కుమార్తెను నీ కుమారుణ్ణి సిద్ధపరచడానికి ముందు అవతల వ్యక్తిలో ఆస్తిని కాదు ప్రథమంగా నువ్వు చూడాల్సింది. ప్రియులరా, ఇక్కడ అబీగయులు తల్లిదండ్రులను మనం చూసినట్లయితే ఒక మోటు వాడికి దుర్మార్గుడికి కేవలం అతని దగ్గర ఏం కనబడుతుందంటే 3000 గొర్రెలు 1000 మేకలు, ఆస్తి గలవాడు.
వీడెలాంటి వాడు అంటే ప్రిల్లరా, ఇక్కడ ఒక చక్కని కొన్ని విషయాలు మనకి పరిశుద్ధాత్ముడు భద్రపరిచి ఉంచాడు. ఈ యొక్క అధ్యాయం 25వ అధ్యాయంలో సమయలు మొదటి గ్రంథంలో అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయి వచ్చినప్పుడు, తన యజమానుడు సౌలు యొద్ద నుండి పారిపోయి వచ్చినప్పుడు అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఆ సమయంలో ఆ మాయోను అనే ప్రాంతానికి వచ్చినాక ఈ ప్రాంతంలో ఎవరైనా మనకి సహాయం చేసేవారు ఉంటారేమో, మనకు తెలిసిన వారు మనకు ఆహారం పెట్టేవాళ్ళు అని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పని దావీదు తన దాసులకు అప్పచెప్పినప్పుడు ఆ పని వారు, అయ్యా ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడి పేరు నాబాలు, అతని గొర్రెల మందలు మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో ఉన్నప్పుడు మనం వారి చుట్టూ ఉన్నాం, వారికి మేము తోడున్నాం, వారికి చాలా సహాయం చేసాం, ఖచ్చితంగా అతను మనకు సహాయపడతాడని చెప్పంటే సరే వెళ్ళి ఆహారం తెమ్మని పంపిస్తాడు. ప్రిల్లర్ వీరు వీరందరూ కూడా ఆహారం కోసం ఎంతో ఆశతో వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి, అయ్యా మేము ఇలా దావీదు సేవకులం, మరి మాకు ఇలా ఆహారం కావాలనంటే, వాళ్ళతో చాలా కఠినంగా మాట్లాడతాడు నాబాలు. ఎందుకంటే ప్రిల్లరా, మోటువాడు అంటే ఎవడో తెలుసండి, మోటువాడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా, ప్రి సహోదరి ప్రి సహోదరుడా, ఎవడిని కూడా తనతో మాట్లాడనీడు వాడు. తను పట్టుకున్న కుందేలికి మూడు కాళ్ళు అంటే మూడే కాళ్ళు, నాలుగు అంటే ఒప్పుకోడు ఆయన. అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళని అంటున్నాడు, దావీదెవడో, యెషయి కుమారుడెవడో, యజమాని దగ్గర నుండి పారిపోయిన దాసుడెవడో ఎందరో ఉన్నారు, కానీ నాకు ముక్కు మొహం తెలియని వాడికి నా పశువుల మాంసమును నా గొర్రెల మాంసమును నా కాపర్ల కొరకు నేను సిద్ధపరిచిన దాన్ని నేను అతనికి పెట్టను, ఇవ్వను, మీరు పొండి అన్నాడు అక్కడ నుండి. ఈ మాటలను ప్రియులరా, ఆ సేవకులు వచ్చి దావీదు మహారాజుతో చెప్పిన తర్వాత దావీదుతో, దావీదు చాలా రౌద్రుడై కోపంతో అతన్ని చంపడానికి ఉద్దేశించి తనతో పాటు కొంతమందిని తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటే, అదే సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, అదంతటిని కూడా చూస్తున్న ఒక పనివాడు, నాబాలు ఇంట్లో ఉన్న పనివాడు, తన యజమానురాలు ఎద్దుకు వచ్చి చెబుతూ ఉన్నాడు కదా. 25వ అధ్యాయము మనం చూసినట్లయితే 14 నుండి నేను చదువుతున్నాను ప్రియులారా, 25వ అధ్యాయం 14 వచనం నుండి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఎట్లనను, అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి, అయితే మా యజమానుకుని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు, గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవ్వనిని తనతో మాటలాడనియ్యడు అనెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇంట్లో ఉన్న ఒక పనివాడు యజమానురాల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆమె భర్త గురించి, అమ్మా నీ భర్త లేదా నా యజమానుడు మన యజమానుడు పనికి మాలిన వాడమ్మా, బహు పనికి మాలిన వాడమ్మా, ఎవడిని కూడా తనతో మాట్లాడనీయడమ్మా. వాస్తవంగా దావీదు అతని సేవకులు మాకెంతో మేలు చేశారు, మాకే నష్టం కలగకుండా ఏ హాని కలగకుండా మా చుట్టూ ఓ గోడల మందను కాయచున్నంతసేపు మాకు కాపలా ఉన్నారు, కానీ వారితో కఠినంగా ప్రవర్తించాడమ్మా నీ భర్త. ఇప్పుడు చంపడానికి అతనికి హాని తలపెట్టిప్పుడు దావీదు బయలుదేరాడమ్మా, నువ్వే జాగ్రత్తగా ఆలోచించు అని. ప్రిల్లరా, సొలొమోను అంటాడు కదా సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఓడబీక్కునని. వీళ్ళరా చూడండి, ఇక్కడ ఈమె యొక్క బుద్ధి సుబుద్ధి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందము బాహ్యంగా అందాన్నే కాదు, మంచి బుద్ధి, ఆమె బుద్ధి ఎటువంటిదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆమె చూడండి, అప్పటికప్పుడు వెంటనే ఆమె చేస్తున్న పని ఏమిటంటే తెలుసా ప్రియులరా, 18 వచ్చిన మందు ఉంది కదా, అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులు వండిన 5 గొర్రెల మాంసము 5 మానికలు వేచిన ధాన్యము 100 ద్రాక్ష గెలలు 200 అంజురుపు అడలను గార్ధ భూముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధ భూమి మీద ఎక్కి
పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమె ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచి వచ్చితిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక్క మగపిల్లవాని నేను తెల్లవారినప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగా కాని ప్రమాణము చేసి ఉండెను. అబిగయలు దావీదును కనుగొని గార్దబేము నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనను, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు ఈ వచనాలను చదువుతున్నానంటే నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీకు అర్థమవటం కొరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంది. మోటోడు వీడు దుర్మార్గుడు, నాకు తెలిసి వాడి చర్యలను బట్టి ఖచ్చితంగా రోజు కొడుతూనే ఉంటాడు ఈమెని. ఆమెతో తప్పుడుగా ప్రవర్తించేటువంటి స్థితిలోనే ఉన్న వ్యక్తి అయి ఉంటాడు వీడు, మోటువాడు కాబట్టి. ప్రవచ్చు వాడి చర్యలను బట్టి చూడగా ప్రియులారా, వాడు నాబాలు సంతతికి చెందిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచివాడు కాదు, పాపాత్ముడు, దుర్మార్గుడు, బహుపనికిమాలిన వాడు. అలాంటి వీడి గురించి ఆమె చూపిస్తున్న శ్రద్ధ చూడండి. ఎంతైనా తన భర్త అనుకుంది, వాడు అవిశ్వాసి, వాడికి వాడు చెప్పాలంటే దేవుని భయము లేని వ్యక్తి, మేలుకి ప్రతిగా కీడు చేసే వ్యక్తి, ఉపకారాన్ని మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి తన భర్తను కాపాడుకోవడానికి ప్రియులారా ఆమె ఏమి చేస్తుందో చూడండి. నేటి దినాల్లో గమనించినట్లయితే చాలామంది నేటి దినాల్లో స్త్రీలు ఎలా లేరు ప్రియులారా. చాలా సంఘాలలో మనం గమనిస్తున్నట్లయితే మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం చూస్తే వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా, నీ తల్లికి లేదా నీ తండ్రికి మన ఇంట్లో అన్నం పెట్టాలంటే మొదట ఉన్న ఆస్తిని మన పేరు మీద రాయమని చెప్పు, లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకొస్తే నేను ఒప్పుకోనని చెప్పే మాటలు మాట్లాడుతున్నారు, ఆస్తిలో భాగం అడుగుతున్నారు. కానీ నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా, నీ భర్త ఆస్తిలో భాగం అడిగే నీవు, నీ అత్తమామను చూడడానికి దాన్ని ఒక భారంగా భావించే నీవు, వారి ఆస్తి మాత్రం నీకు తీపి, వారి ఆస్తి కావాలి కానీ వారిని మాత్రం నువ్వు చేరదీవే, అంటే నువ్వు ఆస్తిలో భాగం అడుగుతావు కానీ నీ భర్త అన్యుడని, అతడు విగ్రహారాధికుడని, అతడు దేవుని ఎరగని స్థితిలో పాపపు క్రియలతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న అతని పాపములో భాగం పంచుకొని అతని దోషమును నీ దోషముగా ఎంచి అతని కొరకు ప్రార్థించవా, కన్నీరు కార్చవా, అతడు ఏమైపోతే నాకెందుకని వదిలిపెట్టేస్తే. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిజంగా విశ్వాసమే కాదు. చూడండి, ఇక్కడ ఒక సుబుద్ధి కలిగిన అబీగైలు ఒక చక్కని మాదిరిని మనకు చూపిస్తూ ఉంది. ఒక సుబుద్ధి కలిగిన భార్య, విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త పట్ల ఎలా ప్రవర్తించాలో చూపిస్తూ ఉంది మా చక్కని మాదిరి. తనేమి తప్పు చేయాలి అయినప్పటికీ కూడా పరుగు పరుగున వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అంటుంది, అయ్యా ఈ దోషము నాదని ఎంచుకుంటుంది. ఎంత చక్కని మనసు ప్రియులారా. అయితే ఇంత కష్టపడి ఆ రాజు దగ్గర, దావీదు దగ్గర తన భర్త ప్రాణాన్ని కాపాడుకుని ఇంటికి వస్తే వీడుకు ఉన్న ఇంకో మొదటి దరిద్రమైన అలవాటు ఏంటంటే ప్రియులరా, వీడు మోటువాడు దుర్మార్గుడు మాత్రమే కాదు కానీ పచ్చి తాగుబోతు అన్నమాట. చూద్దామా, అదే సమయలు గ్రంథం, మొదటి సమయలు గ్రంథం 25వ అధ్యాయం ప్రియులరా మనం చూసినట్లయితే 36వ వచనమందు అబీగయలు తిరిగి నాబాలు నద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వల్ల బిగుసుకుపోయాను, 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు. ఓ ప్రియ సహోదరుడు, నువ్వు ఒకవేళ కనుక అవిశ్వాసి అయినటువంటి భర్తగా నువ్వు ఉంటే, తాగుడుకు గురై తాగుడుతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఒక దుర్మార్గుడిగా తిరుగుబోతుగా నీ భార్యను ప్రేమించకుండా నీ భార్య పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధను బాధ్యతను పిల్లల పట్ల కలిగి లేని వ్యక్తిగా దేశదిమ్మరిగా నువ్వు ఉంటే, బాధ్యత కలిగిన తండ్రిగా బాధ్యత కలిగిన భార్యగా నువ్వు ఉండకుండా నీ పిల్లల్ని నీ భార్యని విడిచిపెట్టున తిరుగుతున్న స్థితిలో నువ్వు ఉంటే నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మొత్తకు ముందే నీ భార్య ప్రార్థనని కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన సన్నిధికి చేరిన మరుక్షణం దేవుడు నీ మీద ఆయన తన ఉగ్రతను చూపిస్తాడు. దానికి ముందే నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసి అయినటువంటి భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త పవిత్రపరచబడతాడు. ఏ విధంగా పవిత్రపరచబడతాడు అంటే, ఇక్కడ ఈ అబీగయులు
చేసిన ఆ పనిని చూడండి ప్రియులరా, తాను సుబుద్ధిని కలిగి ఉంది, తన భర్త దోషమును తన దోషముగా ఎంచుకుని ప్రార్థించింది, ఆ ప్రార్థించిన ఆ ప్రార్థన ద్వారా తన భర్త ప్రాణాన్ని కాపాడుకుని ఇంటికి తిరిగి వచ్చి భర్తతో చెప్పుకుందాం అనుకుంటే అతడు తాగడం మాత్రం కాకుండా చాలామందితో తాగుపోయించి ఇల్లంతా కూడా తాగుబోతులతో నింపేసి పాడు చేసి ఏమాత్రం వినే స్థితిలో లేడు. తాగుబోతుడికి ఏమని చెప్తే అర్థమైందా? అర్థం కాదు కదమ్మా. అందుకని మౌనంగా ఉదయం చెబితే అప్పటికన్నా మార్పు చెందాడా? మారు మనసు పొందాడా? తను చేసిన తప్పును గ్రహించాడా? పశ్చాత్తాపడ్డాడా? అంటే లేదు, దేవుని ఉగ్రత గురయ్యాడు. నా ప్రియ సహోదరుడా, ఎన్నోసార్లు నీ తల్లిదండ్రులు నీకు చెప్పుండొచ్చు, నీ కట్టుకున్న భార్య నీ కన్న బిడ్డలు చెప్పుండొచ్చు, నానా తాగొద్దు, నాన్న సిగరెట్ తాగొద్దు, నాన్న మందు తాగొద్దు, నాన్న నీ జీవితం పాడవుతుంది, నాన్న నువ్వు చనిపోతే మేము అనాథలం అయిపోతాం అన్న నేను ఎన్నిసార్లు చెప్పినాను. వారి మాటలు లెక్క చేయకుండా గనక నా ప్రాణం ఆ తిను తాగు సుఖించు అనుకుని గనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు నరకం తప్పదు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు భర్త ఆస్తులు భాగం పంచుకోవటం కాదు, ఆస్తిని ఆశపడడం కాదు, అతని దోషాన్ని కూడా నీదిగా ఎంచుక ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ ద్వారా ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వటం కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. విశ్వాసమైన నిన్ను ఆ కుటుంబంలోనే ఎందుకు తీసుకువెళ్ళాడంటే నీ పవిత్రమైన ప్రవర్తన, నీ యథార్థమైన జీవితం, నీ ప్రార్థన, నీ కన్నీరు ఆ కుటుంబాన్ని కట్టిద్దని, రక్షణలో నీకు నడిపించిద్దని. మరి ఆ విధంగా నువ్వు ఉంటే నీ భర్త రక్షింపబడతాడు. విశ్వాసీ అయినటువంటి భార్యను బట్టి అవిశ్వాసీ అయిన భర్త రక్షింపబడటమే కాదు పవిత్రపరచబడతాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు పవిత్రులు అవుతారు. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు యేసు క్రీస్తు పెండ్లి కుమారుడిగా రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. వధువు సంఘంగా ఆ వరుణ్ణి ఎదుర్కోవాలంటే, ఎలాగైతే పెండ్లి చేసుకున్న ఒక వ్యక్తి తను చేసుకునే భార్య ఒక మంచి వ్యక్తిత్వం కలిగి మంచి గుణం కలిగి ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలని కోరుకుంటాడో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లు కుమారుడిగా రానయ్య ఉండగా ఆయన నిన్ను వివాహానికి, ఆయన ఆ వివాహ మహోత్సవంలో వధువు సంఘంగా నిన్ను అంగీకరించాలంటే, వధువుగా నిన్ను స్వీకరించాలంటే వివాహానికి, నీవు నేను కూడా పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి ప్రభు కొరకు ఎదురు చేసేటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. అబిగయలు వలె సుబుద్ధితో చక్కని మెలకువ కలిగినటువంటి ప్రవర్తనతో. అదేంటయ్యా, అబిగయలకు అన్యాయం జరిగిందిగా, మరి తన భర్త చనిపోయాడు, ఆమె ఇప్పుడు విధవరాలైపోయిందిగా అనుకుంటే మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. అదే అధ్యాయం అందు మనం చూస్తే ప్రియులరా, అక్కడ కొన్ని దినాల తర్వాత ఈ సంగతిని తెలుసుకున్న దావీదు మరలా ఆమె దగ్గరికి కబురు పంపి, అమ్మా దాసులను పంపి అడుగుతున్నాడు. ఏమనంటే, మా మరి దావీదు మహారాజు నిన్ను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమెలో ఎంత తగ్గింపో చూడండి, నా ఏలిన వాణి చిత్తమో, ఆయన కాళ్ళు కడుగుటానికి నేను సిద్ధంగా ఉన్నాను సేవ చేయటానికి అని చెప్పి మాట్లాడింది. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి అన్యాయం చేయడాయన. నా ప్రియ సహోదరి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ప్రియ సహోదరుడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ భర్త మారు మనసు లేని వ్యక్తి అయినా, నీ భార్య మారు మనసు లేని వ్యక్తి అయినా, నువ్వు గనక నీ విశ్వాసాన్ని ప్రభు పట్ల యథార్థంగా కాపాడుకుంటూ నీ ప్రార్థన జీవితంలో నువ్వు వెనకబడిపోకుండా ముందుకు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడిని పక్షాన కార్యం చేస్తాడు. నీ కుటుంబం అంతా నిన్ను బట్టి పవిత్రపరచబడింది. అట్టి విధమైనటువంటి బుద్ధి జ్ఞానంతో ప్రభు నిన్ను నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.